మంచి ఉద్దేశంతో మనము మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏమిటంటే ఇక్కడ పాయింట్ క్రిటికల్ కండిషన్ వచ్చే వరకు చెక్ చేసుకోకుండా ఉండిపోయి తర్వాత బాధపడే కన్నా కూడా అప్పుడప్పుడు పీరియాడికల్లీ ఎవరీ 6 మంత్స్ అన్నా కనీసం ఒకసారి మనము హెల్త్ చెకప్ చేసుకోవడం, ఏమున్నాయి, షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకపోతే ఇంకా ఏమున్నాయి అనేటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక్కోసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలకి ఆ ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు, కాకపోతే వాళ్ళకి ఈ మధ్యలో మొబైల్స్ ఫోన్స్ ఎక్కువ వాడి సైట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఆ విధంగా సైట్ చెక్ చేసుకునే దానికి కూడా ఆప్తమాలజిస్ట్ వచ్చినట్టున్నారు. తర్వాత లేడీస్ కోసం సమ్ గైనిక్ డాక్టర్స్ కూడా ఉన్నారు, జనరల్ మెడిసిన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఆ స్కిన్ అలర్జీస్ ఉంటాయి, వాటర్ కంటామినేషన్ వల్ల కూడా కొంత స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి అన్నారు. బట్ మేమంతా చెక్ చేసాం, వాటర్ అంతా కూడా బాగానే ఉంది. బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయి? ఐ డోంట్ థింక్ డెంటల్ ఎవరు లేదనుకుంటాను, డెంటల్ లేదు. ఓకే, సో మీ సైట్ చెక్ చేసుకోవడం, స్కిన్ అలర్జీస్ ఏదన్నా ఉంటే చూపించుకోవడం, తర్వాత జనరల్ మెడిసిన్. మీ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే నేను చూసింది నా అబ్జర్వేషన్ ఏమిటంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది పిల్లలందరికి, ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్. హాస్టల్లో ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్, ఏదో ఒక అమ్మాయికి హెల్త్ బాగుంది. ఏమిటంటే వాళ్ళకి మరి ఫుడ్ ప్రాబ్లమో లేకపోతే ఫుడ్ సరిగ్గా తినటం లేదో తెలియదు. ఇమ్యూనిటీ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ అది కూడా చూసుకోవాలి, డాక్టర్స్ చెప్తారు. దాంతోపాటు కొంత మనం జనరల్ వాకింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏమైపోయిందంటే మొబైల్స్ ఫోన్లు చూసి రాత్రి 11 పడుకొని 8 గంటలకు లేచి రష్ అయిపోయి పరిగెత్తుకుంటూ క్లాసులకు వెళ్ళిపోవడము, టిఫిన్ తిన్నామా తినకపోవడమా ఇలా ఉండకూడదు. లైఫ్ ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఏదో మార్నింగ్ 6 లేచి కాసేపు వాకింగ్ ఏదో ఒకటి చేసుకొని మనం ఉండాలి కదా. అలా కాకుండా హెల్త్ పాడైపోతుంది. చిన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అది లాంగ్ లైఫ్. ఇప్పుడు మాకంతా నవ్వగలుగుతున్నామంటే చిన్నప్పుడు ఏదో ఎక్సర్సైజ్ చేయాలి, చేయలేకపోతున్నాం అనుకో అది వేరే విషయం. ఇప్పుడు కూడా చేయాలి మేము కూడా, కానీ మాకున్న పొజిషన్కి మాకుండేటువంటి వర్క్ లోడ్కి అప్పుడప్పుడు చేయలేము. బట్ స్టిల్ ఐ ఎవరి డే ఐ గో ఫర్ మినిమం 40 మినిట్స్ వాకింగ్, అది చేస్తూ ఉంటాం. కానీ మీకు లాట్ ఆఫ్ టైమ్ ఈజ్ అవైలబుల్. అంటే ఈ ఏజ్ 20, 24, 5 ఇయర్స్ అప్పుడు మీరు బాగా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని బాగా స్ట్రెంగ్త్ పెంచుకొని మజిల్ పవర్ కానివ్వండి అదన్నీ కూడా దట్ విల్ లాస్ట్ ఫర్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ వచ్చే వరకు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ప్రాబ్లమ్స్ ఇన్ హార్ట్స్ వస్తున్నాయి, తర్వాత ఒక 45, 60 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్, నడవలేకపోవడము, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి. అలాంటివన్నీ కొంచెం కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ చెకప్లు రెగ్యులర్గా చేసుకోండి. ఈ అవకాశాన్ని స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సార్ ఫర్ ది నారాయణ కాలేజ్ ఫర్ కమింగ్ ఇన్ ఎ బిగ్ నంబర్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ యూజ్ దిస్ ఫెసిలిటీ. ఒక ఐ థింక్ 4-5 బోర్డ్స్ ఏదైనా పెడుతున్నాను. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ డిఫరెంట్ కంప్లైంట్స్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ.